ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్డిఎఫ్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూద్దాం. డేట్ 12/2/2024. క్లాస్ డిస్కస్ చేస్తుంది, దిస్ ఈజ్ శ్రీనివాస్. సో అయితే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ లైన్గా సీక్వెన్స్గా చూద్దాం, చూడము. ఫస్ట్ ఆర్టికల్ చూడము. మనకి మండే రోజు సైన్స్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి వస్తాయి. అయితే ఈ ఆర్టికల్ అనేది ఒక రెగ్యులర్ ఆర్టికల్ అయినా ఒక ఓరియంటేషన్ ఆస్పెక్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా కవర్ చేయడం అనేది జరిగింది. ఒకసారి చూడండి. The patterns of global warmings are more important than its levels. ఈ ఆర్టికల్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట, రైట్? ఎస్. అయితే ఈ ఆర్టికల్ ఒక్కసారి చూసుకునేసరికి జనరల్గా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ టాపిక్ అంటే క్లైమేట్ చేంజ్ అని చెప్తాం, అవునా? క్లైమేట్ చేంజ్. అయితే క్లైమేట్ చేంజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే దట్ ఈస్ ది గ్లోబల్ వార్మింగ్, అవునా? గ్లోబ్ అంతా కూడా వార్మ్ అవుతుంది. అయితే గ్లోబల్ వార్మింగ్ కాన్సెప్ట్ మీద మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఉన్నాయి. సో ఇందులో ప్యారిస్ పీస్ అగ్రిమెంట్ ప్రకారం, క్లియర్? ప్యారిస్ పీస్ అగ్రిమెంట్ ప్రకారం 1.5 degrees Celsius లోపల మనం ఉంటాము. అంటే 2100 కల్లా సరే మనం కేవలం 1.5 degrees Celsius లోపల టెంపరేచర్ అనేది రిమైన్ చేసి ఉంచుతాము అని, టు ద మోస్ట్ కేస్ 2 degrees Celsius లోపల మన టెంపరేచర్స్, యావరేజ్ టెంపరేచర్స్ అనేవి పెరగకుండా ఉంచుతాము అని చెప్పడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏంటి అంటే ఈ 1.5 degrees, 2 degrees Celsius ఎక్కడ వరకు, ఎక్కడ వరకు అంటే దట్ ఈజ్ ఫ్రమ్ ది ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్, క్లియర్? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ లోపల యావరేజ్ టెంపరేచర్స్ అయితే ఎంతవరకు ఉన్నాయో దానికన్నా 1.5 degrees, దానికి 2 degrees లోపల మాత్రమే పెంచుతాము అని ప్రామిస్ ఏదైతే చేస్తామో అది అన్నమాట ఈ గోల్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్లో యావరేజ్ టెంపరేచర్స్ అనేవి 14 degrees ఉన్నాయి అనుకోండి, క్లియర్? సో అప్పుడు మనం 15.5 degrees Celsius కానీ 16 degrees Celsius యావరేజ్ టెంపరేచర్స్ లోపల ఉంచినట్లయితే అప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది అంత ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా మనం చూస్తామన్నమాట, రైట్? సో ఇది కాన్సెప్ట్. సార్ వై ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్? ఎందుకంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ ఏవైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి ఉంటాయో అవి న్యాచురల్గా వచ్చినవి అన్నమాట. పోస్ట్ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత కార్బన్ యూసేజ్ అనేది పెరిగింది, స్టీల్ ప్లాంట్స్ అనేవి పెరిగాయి, ఆటోమేషన్ అనేది పెరిగింది, క్లియర్? దీని వలన గ్లోబల్ లెవెల్గా కూడా కార్బన్ కంటెంట్ అనేది పెరుగుతూనే ఉంది, కార్బన్ లెవెల్స్ అనేవి పెరిగాయి. ఎప్పుడైతే కార్బన్ లెవెల్స్ పెరుగుతాయో దానికి రిలేటెడ్గా టెంపరేచర్స్ అనేవి పెరుగుతాయన్నమాట. సో అందుకని ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కన్నా 1.5 degrees కానీ 2 degrees Celsius లోపల ఉంచుతాము అని చెప్పి మనం ఒక గోల్ కింద పెట్టుకోవడం జరిగింది. అయితే ప్రతిసారి కూడా ఎప్పుడు ఎవరు డిస్కస్ చేసినా ఈ 1.5, 1.5, 1.5, వాట్ హ్యాపెన్స్ విత్ దిస్ 1.5 degrees or 2 degrees Celsius? సో ఒకవేళ 2 degrees Celsius కనుక క్రాస్ చేసినట్లయితే దీని వలన వచ్చే ఇంపాక్ట్ అనేది మళ్ళీ మనం రివర్స్ చేయలేము. అంటే యావరేజ్ టెంపరేచర్స్ పెరిగాయి అనుకోండి, దానికి తగ్గట్టుగా సునామీస్ వస్తున్నాయి, ఆర్ వాల్కెనోస్ అనేవి రైజ్ అవుతున్నాయి, టెంపరేచర్స్ అనేవి చాలా వరకు పెరిగిపోతున్నాయి, డ్రాట్స్ పెరిగిపోతున్నాయి, ఫ్లడ్స్ పెరిగిపోతున్నాయి అనుకోండి, వాటిని మళ్ళీ మనం రివర్స్ చేయలేము. 2 degrees Celsius దాటిందంటే బై ది సెంచురీ ఎండింగ్ కల్లా దాని యొక్క రిపర్కషన్స్, అంటే దీనివల్ల వచ్చే రాంగ్స్ ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్స్ని తట్టుకునే కెపాసిటీ హ్యూమన్కి లేదు అని చెప్పి రిపోర్ట్స్ అనేవి చెప్తున్నాయన్నమాట, ఓకేనా? సో అయితే ఇక్కడ ఆథర్ ఏమంటున్నారంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఇక్కడ ఎంత పెరుగుతుంది అనేది కన్నా ఇంపార్టెంట్ కన్నా ఏ విధంగా పెరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారన్నమాట, క్లియర్? ఎప్పుడైతే ది ప్యాటర్న్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అనేది మనం కనిపెట్టగలమో దాన్ని మనం మిటిగేట్ చేయగలము, అంటే కొన్ని రీజన్స్ వలన ఎక్కువ కార్బన్ కంటెంట్ పెరిగి దాని వలన టెంపరేచర్స్ అనేవి పెరుగుతున్నాయి అంటే అప్పుడు ఆ ప్యాటర్న్ ఏ విధంగా, మన కన్సంప్షన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండడం వలన
ఇది పెరుగుతుందో అబ్జర్వ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా సస్టైనబుల్ రిజల్ట్స్ అనేవి మనం తీసుకొని రాగలం, అవునా? సో అందుకనే ఆథర్ ఇంపార్టెంట్గా దీన్ని స్ట్రెస్ చేస్తున్నారంటే ది ప్యాటర్న్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రేదర్ దాన్ సింప్లీ గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది అమ్మో ఎలా అనుకునే దానికన్నా ఈ ప్యాటర్న్ అనేది ఫస్ట్ కనిపెట్టాలి, దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ అనేవి మనం డ్రా చెయ్యాలి అని చెప్తున్నారనమాట. ఇది వన్ థింగ్. అండ్ మరొకటి ఇంపార్టెంట్గా, సి రీసెంట్లీ దెర్ ఈస్ ఎ జర్నల్ దట్ ఈస్ కాల్డ్ నేచర్. జర్నల్ పేరు నేచర్ అమ్మా, మీరు ఇది ఎగ్జామ్లో కూడా కోట్ చేయొచ్చు. ఈ జర్నల్లో రీసెంట్గా కొంత మెథడ్స్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేచర్ అనే జర్నల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఆల్రెడీ మనం ఈ 1.5 డిగ్రీ సెల్సియస్ అనేది దాటేసాము అని చెప్తున్నారనమాట. ఆల్రెడీ ఈ లెవెల్స్ అనేవి బ్రీచ్ చేసాము అని చెప్తున్నారు. అయితే వాళ్ళు మెషర్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటి అంటే దట్ ఈస్ ది పేలియో థెర్మోమెట్రీతో మెషర్ చేసి ఎస్ యావరేజ్ టెంపరేచర్స్ అనేవి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కన్నా 1.5 డిగ్రీ సెల్సియస్ పెరిగిపోయాయి అని చెప్తున్నారనమాట. రైట్, సో ఇది ఒక షాకింగ్ న్యూస్. అయితే ఇది ఒక షాకింగ్ న్యూస్ అయినప్పటికీ మరొకటి ఆథర్ ఏమని చెప్తున్నారంటే, సి ఈ డేటా వెరిఫికేషన్ అండ్ చెకింగ్ కానీ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ కంటెస్టింగ్గా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఈ డేటా అనేది పూర్తి కంటెస్టింగ్ అని చెప్తున్నారనమాట. అంటే ఏంటి, సి కొన్ని జర్నల్స్ ఎలా రిపోర్ట్ చేస్తే కొన్ని కంట్రీస్ వాళ్ళు రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నో మాకు ఇంకా అంత పెరగలేదు సో ఈ రిపోర్ట్ తప్పు అని ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క థీరీ అనేది బయటకు చెప్తూ ఉంటారు. సో ఈ పేలియో థర్మోమెట్రీ అనేది ఏ విధంగా పనిచేస్తుందో చూడండి. సో అకార్డింగ్ టు దిస్ నేచర్ జర్నల్ ఆర్టికల్, అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ చెక్ చేసినప్పుడు 1.5 డిగ్రీస్ దాట్ అయ్యని చెప్తున్నారు కదా. అయితే వీళ్ళు ఎలా చేస్తారంటే దే విల్ యాక్చువల్లీ సెలెక్ట్ వన్ ప్లేస్, ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి ఆ ప్లేస్లో ప్రీ ఇండస్ట్రియల్ కన్నా ముందు టెంపరేచర్ ఎంత ఉంది, ఇండస్ట్రియల్ తర్వాత అంటే ప్రెజెంట్ టెంపరేచర్ ఎంత ఉందని చెక్ చేస్తారు. సో దీనికి టెంపరేచర్ అనేది 1.5 డిగ్రీ సెల్సియస్ క్రాస్ అయ్యింది అని కనిపిస్తే వాళ్ళు ఈ పేలియో థర్మోమెట్రీతో మేము చెక్ చేసాము సో గ్లోబల్ అంతా కూడా పెరిగిపోతుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కేవలం ఒక్క దగ్గర తీసుకున్న డేటా అంతా కూడా వీళ్ళు ఎక్స్ట్రాపోలేట్ చేస్తున్నారు. ఎక్స్ట్రాపోలేట్ అంటే ఏంటి సార్, ఎక్స్ట్రాపోలేట్ అంటే నథింగ్ బట్ ఒక చోట దొరికిన ఇన్ఫర్మేషన్ని అంతట్ లెక్క కూడా అలానే జరుగుతుంది అని చెప్తే దాన్ని ఎక్స్ట్రాపోలేషన్ అనమాట. ఇది చాలా వరకు కూడా రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది కదా, అవునా? క్లియర్. సో అందుకని పేలియో థర్మోమెట్రీ అనేది ప్రాపర్ రిజల్ట్స్ ఇవ్వదు అని చెప్తున్నారనమాట. అండ్ పేలియో థర్మోమెట్రీ మీదే మళ్ళీ ఆథర్ ఏమని చెప్తున్నారంటే ఈ పేలియో థర్మోమెట్రీ ఎలా చూస్ చేసుకుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్స్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మనకి కోరల్స్ తెలుసు, కోరల్ రీఫ్స్, అవునా? సో కోరల్ రీఫ్స్ ఏం చేస్తాయి, ఇట్ యాక్చువల్లీ సెక్రెట్స్ ది కాల్షియం కంటెంట్, అవునా? సో కాల్షియం కంటెంట్ని ఇవి సెక్రెట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు, కోరల్ రీఫ్స్ అనేవి షెల్స్ బిల్డ్ చేస్తాయి, అవునా? షెల్, ఈ షెల్లో కాల్షియం కంటెంట్ అనేది ఉంటుంది, అవును కదా? రైట్. అయితే ఇక్కడ ఎలా చెక్ చేస్తారంటే ది టైమ్ 1750స్లో కోరల్స్ ఉన్నాయి. క్లియర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దే హ్యావ్ టేకెన్ వన్ ఇంపార్టెంట్ లొకేషన్, ఆస్ట్రేలియా సెలెక్ట్ చేశారనుకోండి. ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది కోరల్ రీఫ్ కదా. సో ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ దగ్గర 1750స్ టైం నుంచి ఉన్న కారల్స్ని చూస్తారు. సో ఒక కారల్ అనేది దొరికింది, లెట్స్ టేక్ దిస్ ఈస్ ద కారల్. అయితే ఈ కారల్ శాంపుల్ అనేది తీసుకుంటారు, శాంపుల్ తీసుకొని దీంట్లో ఉన్న కాల్షియం కంటెంట్ అనేది ఎంత ఉందో చెక్ చేస్తారనమాట. సో అయితే దీని యొక్క సెక్రీషన్స్ అనేవి అప్పటి టెంపరేచర్ లింక్ అనేది దొరుకుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కారల్స్ అనేవి 1750స్లో, లెట్స్ టేక్ ఈ మొత్తం కోరల్ అంతా కూడా దాని యొక్క సెక్రీషన్స్ అనేవి 10 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనుకోండి, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, ఓకేనా? 10 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం. అయితే ఇప్పుడు 2024 కల్లా ఇది కేవలం 8 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి, ఈ 2 గ్రామ్స్ అనేవి తగ్గిపోయాయి. 2 గ్రామ్స్ తగ్గడానికి గల రీజన్ ఏంటి అంటే 1750లో టెంపరేచర్ అనేది 15 డిగ్రీస్ ఉండేది ఆస్ట్రేలియాలో, అండ్ ఇప్పుడు అక్కడ 16.5 డిగ్రీ సెల్సియస్ ఉండడం వలన ఇప్పుడు అది కేవలం 8 గ్రామ్స్ ఆఫ్
కాల్షియం మాత్రమే సెక్రియేట్ చేస్తుంది అనుకోండి. సో ఇక్కడ ఈ 10 grams 8 grams చూసిన వెంటనే వాళ్ళకి అర్థమైపోతుంది, ఎస్ యావరేజ్ టెంపరేచర్స్ అనేవి పెరిగాయి. అర్థమవుతుందమ్మా? సో ఈ పేలియో థర్మోమెట్రీ ప్రకారం ఏం చేస్తారంటే, వీళ్ళు పేలియో రిలేటెడ్ అంటే ఇటువంటి ఆర్టిక్రాఫ్ట్స్ కానీ ఇటువంటి ఆబ్జెక్ట్స్ కానీ తీసుకొని టెంపరేచర్ వీటి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఆ టెంపరేచర్ ప్రభావం వలన వీటి యొక్క లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుందా అని చెక్ చేస్తారు. అలానే తెలుస్తుంది టెంపరేచర్ పెరిగిందా లేదా అని. సో కోరల్స్ అనేవి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ప్రాపర్గా బ్రతికితే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్రతుకుతాయి. సో 1750లో ఉన్న కోరల్ని సెలెక్ట్ చేసి అక్కడ చెక్ చేస్తారు. ఆ టైంలో అది సెక్రీషన్స్ అనేవి 10 grams సెక్రీషన్స్ అవ్వడం వలన షెల్ అనేది కాస్త హార్డ్గా వస్తుంది. దాని దగ్గరలో రీసెంట్ ఆరిజిన్ కోరల్ని చెక్ చేస్తారు. అక్కడ అది కేవలం 8 grams సెక్రీషన్స్ చేసి తన యొక్క షెల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అనుకోండి, చాలా షెల్ అనేది చాలా పల్చగా ఉంది, థిన్గా కనిపిస్తుంది కాబట్టి అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఎస్ ఇక్కడ తక్కువ సెక్రీషన్స్ అనేవి జరిగాయి, దీని యొక్క రీజన్ ఏంటంటే టెంపరేచర్ చేంజ్ అని చెప్పేస్తారు. ఆ తర్వాత ప్రాపర్గా చెప్తారనమాట 1.5 degrees Celsius పెరగడం వలన ఈ విధంగా తగ్గింది అని చెప్పి వాళ్ళు ఒక నోట్ అనేది పెడతారనమాట. అయితే ఆథర్ ఈ మెథడ్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకు మెథడ్ని క్రిటిసైజ్ చేస్తున్నారంటే, సి ఈ విధంగా చేంజెస్ అనేవి రావడం కేవలం గ్లోబల్ లెవెల్లో ఇండస్ట్రియల్ వార్మింగ్ వల్ల మాత్రమే కాదు, ఈవెన్ లోకల్ ఇండస్ట్రీస్ క్లియర్ ఆర్ లోకల్ ఫ్యాక్టర్స్ వలన కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదా, కేవలం అక్కడే పెరగచ్చేమో మిగిలిన చోట పెరగకపోవచ్చేమో, అవునా కదా. సో శాంపుల్ సెలక్షన్ ఎప్పుడూ కూడా వైడ్గా ఉన్నప్పుడు మాత్రమే వాటి యొక్క రిజల్ట్స్ని ప్రాపర్గా అసెస్ చేయగలం. ఇక్కడ చూసినట్లయితే కేవలం నువ్వు ఆస్ట్రేలియాలో చెక్ చేసి అమెరికాలో చెక్ చేసి గ్లోబ్ అంతా కూడా యావరేజ్గా పెరిగిపోయింది అని చెప్పకూడదు అని చెప్తున్నారన్నమాట. సో ప్రాపర్ డేటా కలెక్షన్ అనేది కావాలి. ఎందుకు డేటా కలెక్షన్ అంటే, ఒకటి ఈ విధంగా తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది అది ఇట్ మైట్ బి రాంగ్ ఆర్ రైట్ బట్ ఈ మెథడ్ అనేది రాంగ్ కాబట్టి ప్రాపర్ మెథడ్స్తో అసెస్ చేయాలి. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఏ విధంగా పెరుగుతుందో దానికన్నా వాటి యొక్క ప్యాటర్న్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్యాటర్న్స్ తెలిసినప్పుడు మాత్రమే వాటి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించగలం అని చెప్తున్నారన్నమాట. ఓకేనా? సో ఇది ఆర్టికల్ అమ్మ. దీన్ని డీటెయిల్డ్గా నీట్గా క్లియర్గా మనం చెప్పడం అనేది జరిగింది. సో ఈ పేలియో థర్మోమెట్రీ అంటే ఈ రిలేటెడ్ టర్మ్స్ అనేవి మీకు ఎగ్జామినేషన్లో కనిపిస్తే జస్ట్ థింక్ క్లియర్. సో ఈ విధంగా కనిపెట్టారు ఇట్లాగా ఈ మెథడ్, సో గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ని కనిపెట్టడానికి హెల్ప్ చేస్తుంది, ఇట్లాంటి టర్మ్స్ అన్నీ కూడా మీకు గుర్తుకు రావాలన్నమాట. రైట్? సో దిస్ ఈజ్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. ఒకసారి చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు ఆన్లైన్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలంటే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే మీకు ఈజీగా ఉండడానికి మంత్లీ 3000 rupees ఈఎంఐ ట్రాన్సాక్షన్స్తో తీసుకొని రావడం జరిగింది. అయితే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో క్లియర్ లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 60,000 ఫీజ్, అది కూడా ఈజీ ఈఎంఐ 3000 పర్ మంత్ కడుతూ మీరు స్టార్ట్ చేయగలరనమాట. అయితే సి ఆఫర్ అనేది 15th February వరకు మాత్రమే వ్యాలిడిటీ అనమాట. సో మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ ఒకవేళ మీరు ఆఫ్లైన్ విశాఖపట్నంలో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే అయితే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో అయితే మీకు ఇక్కడ ఈజీ 5000 పర్ మంత్ మీరు కట్టగలరనమాట. రైట్? సో అయితే ఇక్కడ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఫీజ్ అనేది కేవలం 60,000 rupees మీకు మంత్లీ 5000 వస్తుంది అనమాట. ఆఫర్ అనేది 15th February వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడమ్మా, దట్ ఈస్ ది బ్రుమేషన్ క్లియర్. సో ఈ బ్రుమేషన్ ఆర్ బ్రమేషన్ క్లియర్, వింటర్ ఈజ్ కమింగ్ ఫర్ రెప్టైల్స్ రైట్. ఈ ఆర్టికల్ అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టాపిక్ అనమాట. రైట్? సో ఎన్విరాన్మెంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ టర్మ్స్ అనేవి వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్? ఎస్. సో అయితే ఒక్కసారి చూడండి, బిఫోర్ దట్ క్లియర్, ఈ బ్రమేషన్ టాపిక్కి వెళ్ళే ముందు మనకి కొన్ని టాపిక్స్ అనేవి తెలుసు. దట్ ఈస్ కాల్డ్ ది హైబర్నేషన్ క్లియర్. హైబర్నేషన్, హైబర్నేషన్ అంటే ఏంటి? హైబర్నేషన్ అంటే రెడ్యూస్డ్ మెటాబాలిక్ యాక్టివిటీని మనం మెటాబాలిక్ యాక్టివిటీని హైబర్నేషన్ అని అంటాం. హైబర్నేషన్ అంటే జనరల్గా మ్యామల్స్ క్లియర్,
జనరల్గా మ్యామల్స్ ఫాలో అవుతాయి. సో దీని ప్రకారం ఏంటి అంటే మెటాబాలిక్, మెటాబాలిక్ అంటే సి మ్యామల్ అంటే హ్యూమన్ అయినా అవ్వచ్చు, ఏప్స్ చింపాంజీస్ వీళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అవునా. సో అయితే ఇక్కడ ఈ హైబర్నేషన్లో మెటాబాలిక్ యాక్టివిటీ అంటే నథింగ్ బట్ సి ప్రతి ఆర్గానిజం కూడా ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తుంది, అవునా. ఈ ఫుడ్ కన్సంప్షన్, ఫుడ్ ఏదైతే మనం తింటామో అది బాడీలోకి వెళ్ళిన తర్వాత బ్రేక్ డౌన్ అవుతుంది, అవునా. క్లియర్? బాడీలోకి వెళ్ళిన తర్వాత బ్రేక్ డౌన్ అవుతుంది. ఈ బ్రేక్ డౌన్ అయ్యి దాని నుంచి వచ్చే ఎనర్జీ అనేది బాడీకి ఇస్తుంది, తద్వారా మన బాడీ అనేది ఎనర్జీ ఉంటుంది, అవునా. సో ఈ మెటాబాలిక్ అంటే ద రేట్ ఎట్ విచ్ ద ఫుడ్ ఈజ్ గెటింగ్ బ్రేక్ డౌన్. క్లియర్? సో ఫుడ్ అనేది ఏ విధంగా బ్రేక్ డౌన్ అవుతుంది అనేది ఇది చూస్తుంది అన్నమాట. దాన్ని మనం మెటాబాలిక్ యాక్టివిటీ అని అంటాం, ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్ అన్నమాట. క్లియర్? ఈ మెటాబాలిజం అంటే ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. అయితే రెడ్యూస్డ్ మెటాబాలిక్ యాక్టివిటీ అంటే ఏంటి, ఎందుకు చెయ్యాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టేక్ సివియర్గా క్లైమెటిక్ చేంజెస్ అనేవి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోయింది, సో ఫుడ్ అనేది అవైలబుల్గా లేదు. ఫుడ్ అనేది అవైలబుల్గా లేనప్పుడు ఫుడ్ కన్సంప్షన్ అనేది తగ్గించి రెగ్యులర్ యాక్టివిటీ అనేది తగ్గించామనుకోండి, మెటాబాలిక్ యాక్టివిటీ అనేవి కొన్ని మ్యామల్స్ చేయగలవు. ఇట్ ఈస్ నాట్ దట్ ప్రతి మ్యామల్ కూడా చేయగలదని కాదు, కేవలం కొన్ని మ్యామల్స్ మాత్రమే ఈ విధంగా హైబర్నేట్లోకి వెళ్ళగలవు. అంటే ఇదొక స్టేజ్ ఆఫ్ నో గ్రోత్ అన్నమాట. సో దీంట్లో గ్రోత్ అనేది ఉండదు, వాళ్ళ యాక్టివిటీస్ అనేవి చాలా వరకు లిమిటెడ్ అయిపోతాయి. వాళ్ళంతా కూడా స్లీపింగ్ స్టేట్లో ఉంటారు. ఎప్పుడైతే స్లీపింగ్ స్టేట్లో ఉంటారో ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఉండదు, సో మెటాబాలిక్ యాక్టివిటీ అనేది జరగదు. సో ఫుడ్ లేకపోవడం కూడా ఇబ్బంది కాదనమాట. సో అందుకని ఎప్పుడైతే ఫుడ్ అనేది ఉండదో అప్పుడు ఈ హైబర్నేషన్ ప్రాసెస్లోకి కొన్ని మ్యామల్స్ అనేవి వెళ్తాయన్నమాట. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ కంట్రీస్లో పోలార్ బేర్ తీసుకున్నారనుకోండి, అక్కడ సివియర్ వింటర్ కండిషన్స్లో మొత్తం అంతా కూడా మంచు పడి ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ అనేది అవైలబుల్గా ఉండదు. సో ఆ టైంలో పోలార్ బేర్స్ ఏం చేస్తాయంటే అవి కొన్ని గుంటల్లా సృష్టించుకొని ఆ గుంటల లోపలికి వెళ్ళి దాక్కుంటాయన్నమాట. క్లియర్? లేదంటే కేవ్స్ కానీ ఏవైనా ఉన్నాయంటే దాని లోపలికి వెళ్ళి దాక్కొని స్లీపింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయన్నమాట. సో దీని వలన వాటి యొక్క ఫుడ్ రిక్వైర్మెంట్ అనేది తగ్గిపోతుంది. సో ఆ సివియర్ కండిషన్స్లో ఫుడ్ వాళ్ళకి దొరకదు కాబట్టి ఆ ఫుడ్ లేకపోయినా సరే వీళ్ళకి ప్రాబ్లం ఉండదు, వీళ్ళేం చనిపోరు. టోటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా సస్పెండ్ చేయడం వలన బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. సో తద్వారా వాళ్ళు సర్వైవ్ అవుతారు, చనిపోరు. అలా అని ఫుడ్ కూడా రిక్వైర్మెంట్ అనేది ఉండదన్నమాట. ఆ ప్రాసెస్ని మనం హైబర్నేషన్ అని అంటాం, అవునా. సో వాట్ ఈజ్ బ్రమేషన్? ఈ బ్రమేషన్ అనేది ఏ విధంగా హైబర్నేషన్ అనేది మ్యామల్స్లో ఉందో ఈ బ్రమేషన్ అనేది రెప్టైల్స్లో ఉంటుందన్నమాట. రెప్టైల్స్, క్లియర్? రెప్టైల్స్లో హైబర్నేషన్ ప్రాసెస్నే బ్రమేషన్ అని అంటాం. ఇప్పుడు ఈ అలిగేటర్, క్లియర్, ఆర్ ఈ క్రొకొడైల్ ఏదైతే చూస్తున్నామో దీని యొక్క హైబర్నేషన్ ప్రాసెస్నే బ్రమేషన్ అని అంటాం. అలిగేటర్ మాత్రమే కాదు, అలిగేటర్ అనేది వన్ ఆఫ్ ది రెప్టైల్స్. రెప్టైల్స్ ఏవైనా సరే ఈ స్లీపింగ్ స్టేట్లోకి, సస్పెండెడ్ మెటాబాలిక్ యాక్టివిటీ స్టేట్లోకి వెళ్ళిపోతే దాన్ని మనం బ్రమేషన్ అని అంటామన్నమాట. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఒకవేళ అలిగేషన్, ఒక అలిగేటర్ కనుక మీకు అండర్ వాటర్లో, క్లియర్, ఈ విధంగా కనిపిస్తుందంటే కేవలం తల మాత్రమే పైకి వచ్చింది, స్నౌట్, స్నౌట్ అంటే ది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ అలిగేటర్ ఆర్ క్రొకొడైల్ అన్నమాట. సో అలా ఉంటే అది బ్రమేషన్ స్టేట్లోకి వెళ్ళింది అని అర్థం. బ్రమేషన్ అంటే దిస్ ఈజ్ ద నేమ్ టు డిస్క్రైబ్ ఏ పీరియడ్ ఆఫ్ డార్మెన్సీ ఆర్ స్లోడ్ యాక్టివిటీ ఇన్ రెప్టైల్స్. రెప్టైల్స్లో డార్మెన్సీ అన్న, స్లో యాక్టివిటీ అన్న రెండు ఒకటే. క్లియర్? మచ్ లైక్ హైబర్నేషన్ ఇన్ మ్యామల్స్, మ్యామల్స్లో ఏ విధంగా హైబర్నేషన్ ఉంటుందో అలాంటి ప్రాసెస్సే రెప్టైల్స్లో ఉంటే బ్రమేషన్ అని అంటాం. ఇట్ టిపికల్లీ అక్కర్స్ డ్యూరింగ్ కోల్డర్ మంత్స్. క్లియర్? సో సివియర్ కోల్డ్నెస్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ బ్రమేషన్ స్టేట్లోకి వీళ్ళు వెళ్తారు. ఈ టైంలో టెంపరేచర్స్ అనేవి పడిపోతాయి, ఫుడ్ అనేది చాలా స్కేర్స్ అయిపోతుంది. రెప్టైల్స్ అనేవి ఈ స్టేట్లోకి వెళ్ళడం ద్వారా వాళ్ళ ఎనర్జీని కన్జర్వ్ చేసుకుంటారు, అండ్ తద్వారా వాళ్ళు సర్వైవల్ రేట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. క్లియర్? ఇదొక అడ్వర్స్ అంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు కాబట్టి అవి బ్రతకడం అనేది వాటికి చాలా ఇంపార్టెంట్, అవునా. రైట్. సో అయితే ఈ బ్రమేషన్ టైంలో ఈ రెప్టైల్స్ అనేవి అండర్ గ్రౌండ్ బరోస్ క్రియేట్ చేస్తాయి. బరోస్ అంటే ఏంటి,
లోపల చిన్న చిన్న హోల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాయి. రాక్ క్రెవైసెస్, రాక్ క్రెవైస్ అంటే ఏంటి, పెద్ద పెద్ద బండరాళ్ళు ఇరిగిపోయి ఉన్నాయి అనుకోండి, మధ్యలో స్పేస్ ఉంది అనుకోండి, సో రాక్స్ మధ్యలో ఉండే స్పేస్ని క్రెవైస్ అని అంటామన్నమాట. క్లియర్? సో అటువంటి రాక్ క్రెవైసెస్లో కానీ ఇంకేదైనా షెల్టర్ ఏరియాస్ దొరికితే అక్కడికి వెళ్ళి ఇవి అవి తలదాచుకుంటాయి అన్నమాట. వాటి యొక్క మెటాబాలిజం అనేది చాలా వరకు స్లో అయిపోతుంది అని చెప్తాము. సో దట్ వీక్స్ అండ్ మంత్స్ టుగెదర్ వాటికి ఫుడ్ లేకపోయినా, క్లియర్, నెలల తరబడి ఫుడ్ లేకపోయినా సరే అవి బ్రతకగలగరన్నమాట. సో దిస్ పీరియడ్ ఆఫ్ రిడ్యూస్డ్ యాక్టివిటీ ఎలోస్ రెప్టైల్ టు కన్జర్వ్ ఎనర్జీ అండ్ మినిమైజ్ దేర్ రిసోర్స్ రిక్వైర్మెంట్. అవునా? సో స్టార్టింగ్ నేను చెప్పాను కదా, సో హైబర్నేషన్ అంటే ఏంటి, మెటాబాలిక్ యాక్టివిటీ తగ్గడం అంటే ఏంటి, దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఇదంతా కూడా నేను చెప్పాను. అవునా? రైట్. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ అనేది చూసారు కదమ్మా, క్లియర్గా చెప్పాను. ఇట్లాంటివి మనకి ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్స్ అనేవి వస్తాయి, బ్రహ్మేషన్ అంటే ఏంటి అని. రైట్? సో ఈ టర్మ్స్ అనేవి తెలిసినప్పుడు మనం చాలా ఈజీగా వాటి యొక్క ఆన్సర్స్ అనేవి పెట్టగలం అనమాట. సో హైబర్నేషన్కి బ్రహ్మేషన్కి డిఫరెన్స్ అనేది చూడండి. హైబర్నేషన్ అనేది మ్యామల్స్లో ఉంటుంది, బ్రహ్మేషన్ అనేది రెప్టైల్స్లో ఉంటుంది అనమాట. రైట్? ఎస్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా. శ్రీలంకాస్ బ్యాన్ ఆన్ ఫారెన్ షిప్స్ వాజ్ టు బిల్డ్ టెక్నికల్ కెపాసిటీ. రైట్? అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. అయితే ఈ ఇంటర్వ్యూ అనేది, క్లియర్, ఇక్కడ ది శ్రీలంకన్ ఫారెన్ మినిస్ట్రీ అయినప్పటికీ కూడా ఇందులో ఇచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్? సో అయితే శ్రీలంకన్ ఫారెన్ మినిస్ట్రీ గారు ద హిందూకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీ వాజ్ స్పీకింగ్ సంథింగ్ రిగార్డింగ్ బోత్ ఇండియా అండ్ చైనా. సో ఇక్కడ ఇండియా అండ్ శ్రీలంక ఇష్యూస్ అనేవి ఉన్నాయి అండ్ చైనా శ్రీలంక ఇష్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి, కాబట్టి ఈ ఆర్టికల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్? అయితే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇండియా శ్రీలంక రిలేషన్లో ఏంటి అంటే, శ్రీలంకలో దెర్ ఈజ్ వన్ పోర్ట్ దట్ ఈస్ కాల్డ్ ది త్రింకోమలి పోర్ట్ అనమాట, త్రింకోమలి పోర్ట్. అయితే ఈ త్రింకోమలి పోర్ట్ని డెవలప్ చేస్తాము అని ఇండియా ప్రామిస్ చేయడం అనేది జరిగింది. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ త్రింకోమలి పోర్ట్లో ఆయిల్ స్టోరేజ్ కూడా ఇండియా కన్స్ట్రక్షన్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇండియా ఆల్సో ప్రామిస్డ్ టు హ్యావ్ ది కనెక్టివిటీ ప్రాజెక్ట్స్. కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అంటే శ్రీలంకలో ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ ఆర్ త్రింకోమలి పోర్ట్ దగ్గరున్న ఇంపార్టెంట్ సిటీస్తో డైరెక్ట్గా రోడ్స్ కానీ రైల్వే కానీ వాటర్వే అయితే వాటర్వే కానీ ఏదైతే ఆ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తాము అని చెప్పి ఇండియా అగ్రిమెంట్స్ అనేవి శ్రీలంకతో చేసుకోవడం అనేది జరిగింది. క్లియర్? త్రింకోమలి పోర్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్మార్ కానీ అట్లా ఇచ్చినట్లయితే డోంట్ కన్ఫ్యూజ్, త్రింకోమలి పోర్ట్ అనేది శ్రీలంకలో ఉందన్నమాట. రైట్? ఎస్. అయితే ఈ ఇక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతున్నారనమాట, ద హిందూ వాళ్ళు శ్రీలంక మినిస్ట్రీని అడుగుతున్నారు, ఈ త్రింకోమలి పోర్టు ప్రకారం ఇండియా ఈ విధమైన ప్రామిసెస్ అనేవి చేసింది, అంటే ఇండియాకి శ్రీలంకకి అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ వర్క్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతున్నారనమాట. అయితే దానికి మినిస్ట్రీ గారు చెప్తున్నారు, రైట్, ఈ వర్క్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరగబోతుంది, మేము కూడా అంటే ఈ టూ నేషన్స్ ఇండియా అండ్ శ్రీలంక బోత్ ఇద్దరం కూడా ది జాయింట్ రీజనల్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాము. ఏంటి జాయింట్ రీజనల్ అథారిటీ? ఎందుకు ఈ జాయింట్ రీజనల్ అథారిటీ అంటే ఈ బాడీ అనేది ఈ త్రింకోమలి పోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేస్తాం, దానికంటూ కొన్ని రెగ్యులేషన్స్ ఉండాలి కదా. రైట్? ఆ రెగ్యులేషన్స్ అనేవి ఏంటి, ఎలా ఉండాలి అనేది టూ కంట్రీస్ నుంచి కూడా మెంబర్స్ ఉంటే బెస్ట్ కదా. సో అందుకనే ఒక జాయింట్ రీజనల్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ జాయింట్ రీజనల్ అథారిటీ ఇచ్చే రెగ్యులేషన్స్ని ఇక్కడ మనం ఫాలో అవుతామన్నమాట. క్లియర్? సో పోర్ట్ కన్స్ట్రక్షన్ కానీ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కానీ శ్రీలంకలో చేసినప్పటికీ కూడా ఒక కామన్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటే టూ నేషన్స్కి కూడా క్లాషెస్ అనేవి రాకుండా ఉంటాయి అని ఉద్దేశం అన్నమాట. రైట్? ఇదొకటి. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, రీసెంట్గా ఇండియాకి శ్రీలంకకి మధ్యలో వచ్చిన చిన్న క్లాష్ ఏంటి అంటే, దట్ ఈస్ రిలేటెడ్ టు ది అరైవల్ ఆఫ్ ది చైనీస్ వెసల్. సో చైనీస్ వెసల్ అనేది రాకపోతుంది, అంటే చైనీస్ షిప్ అనేది రాకపోతుంది. సో చైనా ఏమని చెప్తుంది అంటే, ఇదొక మిలిటరీ, క్లియర్, సో ఇదొక మిలిటరీ నావెల్ వెసల్, ఇదొక మిలిటరీ నావెల్ వెసల్, సో
దీంట్లో ఏ ప్రాబ్లం కూడా ఉండదు అని చెప్తున్నారు. బయటికి ఇది మిలిటరీ నావల్ వెసల్లా కనిపించిన ఇదొక రీసెర్చ్ వెసల్ అని ఇండియా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట, రీసెర్చ్ వెసల్. సో అయితే చైనీస్ నావల్ వెసల్స్ అనేవి రీసెర్చ్ వెసల్స్, ఇవి ఇండియా టెరిటరీ దగ్గరలోకి, క్లియర్, మెరైన్ టెరిటరీ దగ్గరలోకి వచ్చినా సరే ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుంటారు. సో దట్ ఇండియాకి సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇండియా ఈ విషయం గురించి శ్రీలంకతో మాట్లాడి ఈ యొక్క రెడ్ ఫ్లాగ్స్ని రేస్ చేసిందనమాట. సో శ్రీలంక, మీరు చైనీస్ వెసల్స్ని ఈ విధంగా రీసెర్చ్ వెసల్స్ని యాక్సెప్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తూ, మాకు కూడా కొన్ని నేషనల్ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకోవాలి అని చెప్పి ప్రెజరైజ్ చేయడం జరిగింది. సో దాంతో శ్రీలంక ఈ చైనీస్ వెసల్స్ అనేవి, ఈ ఫారెన్ షిప్స్ అనేవి రావద్దు అని చెప్తూ బ్యాన్ అనేది చెప్పేశారనమాట. అయితే ఈ ఇంటర్వ్యూలో మినిస్ట్రీ గారిని అడుగుతున్నారనమాట, ఈ ఫారెన్ మినిస్టర్ని అడుగుతున్నారు, చైనీస్ వెసల్స్ అనేవి రావడం లేదు, దీనికి గల కారణం ఇండియా ప్రెజరైజ్ చేయడమేనా అని అడిగితే ఇతను చాలా డిప్లొమేటిక్గా, నో, ఇండియా యొక్క ప్రమేయం వల్ల మేము ఇలా చేయలేదు, మాకు ఇండియాతో గుడ్ రిలేషన్స్ ఉన్నాయి, మాకు చైనాతో గుడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి, చైనీస్కి కేవలం ఇటువంటి రీసెర్చ్ వెసల్స్ని మాత్రమే రావద్దు అని చెప్పడం జరిగింది అంతే తప్ప, రిమైనింగ్వి లైక్ మిలిటరీ షిప్స్ కానీ ఎప్పుడైనా జనరల్గా వస్తూ ఉంటాయి, అండ్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ పోర్ట్ కాల్. పోర్ట్ కాల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఇది ఒక శ్రీలంక, అయితే ఇక్కడ నుంచి ఒక నావల్ షిప్ అనేది, ఒక షిప్ అనేది వెళ్తుంది, అయితే ఈ షిప్లో ఫ్యూయల్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఆర్ షిప్లో ఉన్న ఒక వ్యక్తికి హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఇమీడియట్గా వచ్చింది, వాళ్ళకి ఫుడ్ ప్రొవిజన్స్ అనేవి అయిపోయాయి, వాటర్ అనేది కావాలి. సో ఇట్లాంటి వాటికి ఇక్కడ దగ్గరలో ఉన్న ఐలాండ్కి వెళ్తారనమాట. సో దీన్ని పోర్ట్ ఆఫ్ కాల్ అని అంటామన్నమాట. సో ఇటువంటి పోర్ట్ కాల్కి ఇప్పటికీ కూడా చైనీస్ వెసల్స్ అనేవి శ్రీలంకకు వస్తున్నాయి, వాళ్ళకి మేము అన్నీ కూడా సప్లై చేస్తున్నాము, క్లియర్. సో అండ్ ఒకవేళ శ్రీలంకకి చైనాకి ఏవైతే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయో వాటికి కూడా ఆ వెసల్స్ అనేవి వస్తున్నాయి, ఈ మిగిలిన వాటి అన్నిటికీ కూడా వెసల్స్ అనేవి వస్తున్నాయి. సో మాకు చైనాకి ఎటువంటి రిలేషన్స్ అనేవి కూడా డెటోరేట్ అంటే పడిపోవడం అనేది లేదు, రిలేషన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, కేవలం ఇటువంటి రీసెర్చ్ వెసల్స్ మాత్రమే రావద్దన్నాము, అండ్ మిగిలినవన్నీ కూడా యుఎన్ క్లాస్ ప్రకారం, యుఎన్ క్లాస్ అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లాస్ ఆఫ్ సీస్, క్లియర్. సో యుఎన్ క్లాస్ అగ్రిమెంట్స్ ప్రకారం ప్రతి కంట్రీకి ఏ విధమైన ఫ్రీడమ్ ఉంటుందో, ఏ విధమైన రిలేషన్స్ రిమైనింగ్ కంట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చో దాన్ని బట్టి మేము ఉన్నాం తప్ప ఇండియా యొక్క ప్రెజర్ అనేది ఏమాత్రం కూడా కాదు, ఇండియా మాకు అలా చెప్పలేదు అని చెప్పి చాలా డిప్లొమేటిక్గా చెప్పడం అనేది జరిగింది. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది, ఇండియా పెట్టిన ప్రెజర్ వలనే శ్రీలంక చైనీస్ వెసల్స్ని రావద్దని చెప్పడం జరిగింది. చూడండి, అయితే ఇండియా ఇక్కడ శ్రీలంకని బెదిరించిందా? నో, బెదిరించలేదు. డైరెక్ట్గా మనం ఏమైనా నావల్ వెసల్స్ పంపించామా? పంపించలేదు. బట్ అయినా సరే శ్రీలంకని మనం ప్రెజరైజ్ చేయగలిగాము, దీన్ని సాఫ్ట్ పవర్ అని అంటామన్నమాట, క్లియర్. దీన్ని సాఫ్ట్ పవర్ అని అంటాము. సో ఈ విధమైన సాఫ్ట్ పవర్ అనేది ఇండియాకి ఉంది అని చూస్తామన్నమాట, క్లియర్. చైనాకి హార్డ్ పవర్ అనేది ఉంటుంది, అంటే తన మనీ యూస్ చేస్తుంది, తన మిలిటరీని యూస్ చేస్తుంది, బట్ ఇండియా అవేమి కూడా యూస్ చేయదు. తన సాఫ్ట్ పవర్ అంటే తనకున్న కల్చరల్ కెపాసిటీస్ కానీ, ఎప్పటి నుంచో ఉన్న రిలేషన్స్ కానీ వాటన్నిటిని యూస్ చేసుకుంటూ తనకి కావాల్సిన విధంగా నేషన్స్ యొక్క బిహేవియర్స్ని మార్చుకోగలుగుతుందన్నమాట, క్లియర్. సో ఈ సాఫ్ట్ పవర్ అండ్ ఈ ఇష్యూ అనేది కంప్లీట్లీ ఇంపార్టెంట్. హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. అండ్ రిమైనింగ్ ఆర్టికల్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకు అవసరం లేదు. అండ్ శ్రీలంక యొక్క బ్యాన్ అనేది కేవలం మా టెక్నికల్ కెపాసిటీ మేము పెంచుకోవడానికి అంతే తప్ప రిమైనింగ్ కంట్రీస్ మీద ఆధారపడద్దు, ఆటోనమస్గా మేము ఉండాలనుకుంటున్నాము, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి మేము ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాం అని శ్రీలంకన్ ఫారెన్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో రిమైనింగ్ ఆర్టికల్ ఏంటి కూడా మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కేవలం నేను ఏ ఆర్టికల్ ఏ పాయింట్స్ అయితే డిస్కస్ చేశానో అవి మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఒకవేళ మీరు పిఎస్ఐఆర్ ఆప్షనల్ స్టూడెంట్స్ అయితే సాఫ్ట్ పవర్కి రీసెంట్గా జరిగిన ఈ ఇష్యూని కూడా మీరు ఎగ్జాంపుల్ కింద కోట్ చేయగలరు అనమాట, రైట్? ఎస్. అండ్ చూడమ్మా, చాలామంది మీలో
అందరూ కూడా ఓన్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే పాలిటీ కొంతవరకు మీరు ఓన్గా చదువుకున్న కొన్ని మిస్టేక్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ వేరే ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి అక్కడ ప్రాపర్గా పాలిటీ నేర్చుకోకపోయినా మీరు పిన్ టు పిన్ ఎండ్ టు ఎండ్ పాలిటీ లాంటి సబ్జెక్ట్ అనేది కవర్ చేయాలి అంటే మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, రైట్? అయితే ఇప్పుడు మీరు మన ఇన్స్టిట్యూట్లో ఈవెన్ కేవలం పాలిటీ వరకు కూడా ఇండివిజువల్ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఇండివిజువల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు కేవలం 5,000కి వస్తుంది. లేదు, ఈ బిగ్ ఫోర్లో, దట్ ఈస్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ టాపిక్స్లో ఎనీ 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే 8,000, ఎనీ 3 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే 10,000, అండ్ ఈ బిగ్ ఫోర్ అనేది కేవలం అంటే కేవలం 12,000కి మాత్రమే వస్తుంది అన్నమాట. మనకి ఎంటైర్ యూపీఎస్సీలో ఈ బిగ్ ఫోర్ సబ్జెక్ట్స్ యొక్క వాల్యూ అనేది, వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మనందరికీ కూడా తెలుసు, రైట్? సో అయితే యూ కెన్ చూస్ దిస్, క్లియర్? సో మీకంటూ బ్యూటిఫుల్ ఆఫర్ అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగింది. అయితే మీకు చూడమ్మా, ఇది కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553, రైట్? ఎస్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా. ఓవర్ 3 లాక్ ఆశాస్ అప్లై ఫర్ సెంటర్స్ హెల్త్ కవర్, రైట్? ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 హెల్త్, క్లియర్? హెల్త్ ఆస్పెక్ట్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్? ఫస్ట్ థింగ్ ఫస్ట్, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆశా వర్కర్స్ అని అంటున్నాడు. ఆశా, ఆశా అంటే అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్ అన్నమాట. అయితే నేమ్లోనే మనకి ఇక్కడ హెల్త్ గురించి వర్క్ చేసే వాళ్ళు అని అర్థమవుతుంది, అవునా? రైట్. అయితే వీళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్, దట్ ఈజ్ ది సి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ ప్రకారం ఆశా వర్కర్స్ అందరినీ కూడా ఈ స్కీమ్ బెనిఫిట్లోకి తీసుకుంటున్నాం అని చెప్పారన్నమాట, రైట్? అయితే ఒకసారి, ఈ ది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఆశా వర్కర్స్ దీంట్లోకి ఎలిజిబుల్ కారు అని చెప్పడం జరిగింది. ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రకారం దిస్ ఈజ్ ఏ క్యాష్లెస్ ట్రీట్మెంట్, క్లియర్? క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ పూర్ పీపుల్, క్లియర్? పూర్ వల్నరబుల్ మార్జినలైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని ప్రకారం ఈ పూర్ పెర్ ఫ్యామిలీ, గుర్తుంచుకోండి, పెర్ ఫ్యామిలీ, ఎవ్రీ ఫ్యామిలీకి కూడా దాదాపుగా 5 లాక్స్ వరకు ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా గవర్నమెంట్ చేయిస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సి ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రకారం ఒక ఫ్యామిలీ రిజిస్టర్ చేసుకుంది అనుకోండి, ఏ అనే ఫ్యామిలీ రిజిస్టర్ చేసుకుంది. అయితే రిజిస్టర్ చేసుకున్నప్పుడు లెట్స్ టేక్ వీళ్ళు తెలంగాణలో ఉన్నారు, క్లియర్? వీళ్ళు తెలంగాణలో ఉన్నారు. అయితే కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్తో కూడా గవర్నమెంట్ ఒక లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అపోలో హాస్పిటల్స్తో లింక్ చేసుకుంటుంది, కామినేని హాస్పిటల్స్తో లింక్ చేసుకుంటుంది, స్టార్ హాస్పిటల్స్తో లింక్ చేసుకుంటుంది, ఇలా ఎక్స్వైజెడ్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్తో లింక్ చేసుకుంటుంది. ఈ ఏ అనే ఫ్యామిలీ తిన్నగా వెళ్ళి ఒకవేళ కామినేని హాస్పిటల్స్లో జాయిన్ అయినా సరే 5 లాక్స్ ట్రీట్మెంట్ వరకు ఈ పూర్ పీపుల్ 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. టోటల్గా ఎక్స్పెన్సెస్ అంతా కూడా ఈ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ ప్రకారం హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్తుందన్నమాట. సో ఇదొక క్యాష్లెస్ ట్రీట్మెంట్. ఈ కంప్లీట్ స్కీమ్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ బేస్ మీద వస్తుంది. సో దీనికంటూ ప్రజలు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. పూర్ పీపుల్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే గవర్నమెంట్ వీళ్ళ నేమ్స్ అనేవి నోట్ డౌన్ చేసుకుని వీళ్ళకి స్కీమ్ బెనిఫిట్స్ అనేవి ఇస్తుందన్నమాట, ఓకేనా? రైట్. అయితే ఈ స్కీమ్లో ఆశా వర్కర్స్, ఈ అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇనీషియల్గా స్కీమ్ తీసుకొచ్చినప్పుడు పెట్టలేదు, బట్ ఇప్పుడు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు వాళ్ళని యాడ్ చేయడం అనేది జరిగింది, క్లియర్? సో అందుకనే కేవలం ఆశా వర్కర్స్కి మాత్రమే కాదు, ఈవెన్ అంగన్వాడీ వర్కర్స్ని కూడా ఈ పిఎంజేఏవై ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్లోకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది అని చెప్తున్నారు. అయితే కమింగ్ టు ది పార్ట్ ఆఫ్ ఆశా వర్కర్స్, అసలు ఈ ఆశా వర్కర్స్ ఎవరు? అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్లు ఈ ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి చేస్తారనమాట. అయితే మినిస్ట్రీ ఏమని చెప్తుందంటే దెర్ ఈజ్ వన్ ప్రోగ్రామ్ దట్ ఈస్ కాల్డ్
నేషనల్ హెల్త్ మిషన్. ఈ నేషనల్ హెల్త్ మిషన్ అనేది సక్సెస్ అవ్వడానికి గల కారణం ఆశా వర్కర్స్ అని చెప్తున్నారు. ఈ రోజుకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైక్ సి దెర్ ఆర్ సమ్ క్రిటికల్ కాంపోనెంట్స్ లైక్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ అన్నమాట, లైక్ విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ. క్లియర్? విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ కానీ కమ్యూనిటీ బేస్డ్ ప్లానింగ్ అండ్ మానిటరింగ్, ఈ రెండు కూడా నేషనల్ హెల్త్ మిషన్లోకి వస్తాయి. ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా ఈ ఆశా వర్కర్స్ చేతుల మీదుగా జరుగుతుంది. వీళ్ళు ఇండియాలో హెల్త్ ఆస్పెక్ట్స్ని చూసుకోవడంలో కార్నర్ స్టోన్ని తీసుకున్నారు. కార్నర్ స్టోన్ అంటే ఏంటి? కార్నర్ స్టోన్ అంటే వెరీ ఇంపార్టెంట్ పొజిషన్ అని. క్లియర్? వెరీ ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంటే దాన్ని కార్నర్ స్టోన్ అని అంటాం. అయితే వీళ్ళని ఇప్పుడు ఎందుకు తీసుకొని రావాలంటున్నారంటే ఈ ఆశా వర్కర్స్కి ఇచ్చే శాలరీ అనేది చాలా చాలా తక్కువ. సో వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే వాళ్ళ పాకెట్ మనీ అనేది పెట్టుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవ్వడం లేదు. సో కంటిన్యూస్గా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధమైన స్కీమ్ని తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఆశా వర్కర్స్ అనేవాళ్ళు దీంట్లో యాడ్ అవుతారు. అండ్ నెక్స్ట్ కేవలం ఆశా వర్కర్స్ మాత్రమే కాదు, ఈవెన్ అంగన్వాడీ వర్కర్స్ కూడా యాడ్ అవుతారు అని చెప్తున్నారు. హూ ఆర్ దీస్ అంగన్వాడీ వర్కర్స్? అంగన్వాడీ స్కీమ్ అనేది చూసుకున్నట్లయితే ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ చూసుకున్నట్లయితే వీళ్ళు డీసెంట్రలైజ్డ్ లెవెల్లో అంటే విలేజ్ లెవెల్లో చాలా లోయర్ లెవెల్లో వీళ్ళు హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పీపుల్ని మానిటర్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో కంటిన్యూస్గా కొన్ని డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయా, ఈ డిసీజెస్ని ఎలా తగ్గించాలి అనేది చూస్తూ ఉంటారు. అంగన్వాడీ వర్కర్స్ యొక్క స్పెషాలిటీ ఇంకా ఎక్స్ట్రా స్పెషలైజేషన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బోర్న్ చైల్డ్ ఉన్నారనుకోండి, న్యూ బోర్న్ చైల్డ్ వీళ్ళకి వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేయడం కానీ అండ్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఉన్నట్లయితే ఈ ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి గవర్నమెంట్ నుంచి ఇచ్చే కొన్ని హెల్త్ కిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కానీ, క్లియర్? వీళ్ళ యొక్క రెగ్యులర్ హెల్త్ అనేది ఏ విధంగా ఉంది అని చెక్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా అంగన్వాడీ వర్కర్స్ అనేవాళ్ళు చేస్తారన్నమాట. సో వీళ్ళు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్లో కూడా భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు వెరీ డీసెంట్రలైజ్డ్ లెవెల్లో హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియాని స్ట్రాంగ్గా రొబెస్ట్గా తయారు చేయడానికి వీళ్ళిద్దరూ కూడా హెల్ప్ చేస్తున్నారన్నమాట. ఓకేనా? సో అందుకని వీళ్ళు చాలా ఇంపార్టెంట్, వీళ్ళు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు ఈ టూ కేటగిరీస్లో వర్క్ చేస్తున్న ఫీమేల్స్ అందరినీ కూడా ఈ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ ప్రకారం పెట్టాలి అని డిసైడ్ అయ్యారనమాట. క్లియర్? సో గ్లోబల్ లెవెల్లో ఇంత పెద్ద కమ్యూనిటీ వాలంటీర్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడా లేదు, కేవలం ఈ ఆశా అండ్ అంగన్వాడీ వర్కర్ స్కీమ్లో మాత్రమే ఉంది అని కూడా గుర్తుంచుకోండి. డన్, రైట్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడండి. యావరేజ్ యాన్యువల్ సిట్టింగ్ డేస్ ఇన్ లోక్సభ డౌన్ టు 55. రైట్? ఈ ఆర్టికల్ అనేది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2లో పాలిటీ రిలేటెడ్ పార్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్? ఎందుకంటే మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ నుంచి ఈ స్టేట్మెంట్స్ని తీసి అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో మీరు ప్రిలిమ్స్ రిలేటెడ్ నోట్స్ ఏదైనా మెయింటైన్ చేస్తే ఇక్కడ నేను ఏవైతే అండర్లైన్ చేసి చెప్తానో, ఇంపార్టెంట్ అని చెప్తానో, వాటిని మీరు స్టోర్ చేసుకోండి, క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఆర్టికల్లో ఏమని చెప్తున్నారంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ లోక్సభ సిట్టింగ్ ఎప్పుడైతే జరిగిందో, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే జవహర్లాల్ నెహ్రూ గారు లీడర్షిప్లో ఉన్నప్పుడు టోటల్గా ఇయర్లో 135 డేస్ పార్లమెంట్లో కూర్చునేవారు, అంటే లోక్సభలో ఇన్ స్పెసిఫిక్గా 135 డేస్ కూర్చునేవారు అని చెప్తున్నారు. సో ఒకసారి చూడండి, ఎప్పుడైనా డెమోక్రసీలో బ్యూటీ ఏంటి అంటే డిస్కషన్స్ అన్నీ కూడా పార్లమెంట్లో జరగాలి, ఆ డిస్కషన్స్ డిబేట్స్ అన్నీ కూడా ప్రజలకి తెలియాలి, అట్లాంటప్పుడు మాత్రమే ప్రజలు ఒక ఇన్ఫార్మ్డ్ డిసిషన్తో వాళ్ళు ఎలక్షన్స్లో ఓటు వేయగలరన్నమాట. ప్రతిదీ కూడా పార్లమెంట్లో డిస్కషన్ అనేది జరగాలి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. బట్ ఇప్పుడు చూడండి, ఒకవేళ మనకి హౌస్ సిట్టింగ్స్ అనేవి తగ్గుతున్నాయంటే ద వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ టు డెమోక్రసీ అనేది తగ్గిపోతున్నట్టే. క్లియర్? ఎందుకంటే ప్రజల చేత నిర్ణయింపబడిన నాయకులందరూ కూడా కూర్చొని డిస్కషన్స్ అనేవి చేస్తున్నప్పుడు
ప్రజలందరూ కూడా గమనిస్తారు. సో అందుకనే పార్లమెంట్ ఎన్ని ఎక్కువ రోజులు కూర్చుంటే అంత మంచిదని చూస్తాం. ఇండిపెండెన్స్ వచ్చిన స్టార్టింగ్లో 135 డేస్ కూర్చునేవారు, అది తగ్గుతూ ఇప్పుడు కేవలం 55 డేస్కి మాత్రమే పడిపోయిందని చెప్తున్నారు. ఓకేనా, కేవలం ఈ రోజుకి 17th లోక్సభలో కేవలం 55 డేస్ మాత్రమే ఇయర్లో కూర్చుంటున్నారు. ఆన్ అన్ ఇయర్ క్లియర్ యావరేజ్గా ఇయర్లో 55 డేస్ మాత్రమే కూర్చుంటున్నారు. సో ఇది చాలా వరకు తగ్గింది అని మనం చూస్తామన్నమాట. అయితే ఈ డేటా రిపోర్ట్ని కంపైలేషన్ చేసింది, దిస్ ఈజ్ ద పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్, క్లియర్? ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఇది పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనమాట, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఈ విధమైన డెమోక్రసీ రిలేటెడ్ క్లియర్ ఆర్టికల్స్ లైక్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేవి జరిగాయి, అండ్ హౌస్లో బిల్స్ అనేవి ఎట్లాంటి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, అంటే గవర్నమెంట్ బిల్సా, ప్రైవేట్ మెంబర్స్ బిల్సా, అండ్ ఈ బిల్స్ని ఒకవేళ వాళ్ళు కమిటీస్కి పంపించారా, అండ్ ఎంత టైం డిస్కషన్స్ జరిగాయి, ఈ ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఈ పిఆర్ఎస్ లెజిస్లేచర్ అనేది, లెజిస్లేటివ్ రీసెర్చ్ అనేది రీసెర్చ్ చేస్తుందన్నమాట. ఆ డేటా అంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ లోక్సభ సిట్టింగ్లో 135 డేస్ కూర్చుంటే ప్రజెంట్ 17th లోక్సభలో యావరేజ్గా 55 డేస్కి దిగిపోయింది అని పెట్టి ఫస్ట్ పాయింట్ అనేది నోట్ డౌన్ చేసుకోండి, క్లియర్? అండ్ తర్వాత చూసినట్లయితే సి ఈ హౌస్లో చాలా వరకు కూడా సి బిల్స్ అనేవి చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయాయి అని అపోజిషన్ వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు పార్లమెంట్లోనే రక్కస్ అనేది క్రియేట్ చేస్తున్నారు, అవునా? రైట్. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ది లోయెస్ట్ ప్రెజెన్స్ ఇన్ పార్లమెంట్, దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 2020, క్లియర్? 2020 ఇయర్లో కరోనా కారణం వల్ల కేవలం 33 డేస్ మాత్రమే లోక్సభలో కూర్చోవడం అనేది జరిగింది. అండ్ రిగార్డింగ్ పాసేజ్ ఆఫ్ బిల్స్ అనేది చూసుకున్నట్లయితే కేవలం 58% ఆఫ్ బిల్స్ అనేవి 2 వీక్స్లో పాస్ అయ్యాయి అన్నమాట, క్లియర్? సో 58% ఆఫ్ బిల్స్ అనేవి 2 వీక్స్లో పాస్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ బిల్ కానీ, ఉమెన్ రిజర్వేషన్ బిల్ కానీ, ఇట్లాంటివి కేవలం 2 డేస్లోనే పాస్ అయిపోయాయి. సో ఇక్కడ ఆర్టికల్ ఉద్దేశం ఏంటి అంటే ఇంపార్టెంట్ బిల్ వచ్చిందంటే దాని మీద దీర్ఘకాలమైన డిస్కషన్స్ అనేవి జరగాలి, అప్పుడే దాంట్లో ఉన్న లోటుపాట్లు అన్నీ కూడా అందరికీ తెలుస్తాయి, దాని నుంచి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించే విధంగా డిఫరెంట్ స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ గవర్నమెంట్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నారు, జమ్మూ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీ కింద స్టేటస్ చేస్తున్నారు అంటే, ఒక స్టేట్ని యూనియన్ టెరిటరీగా మారుస్తున్నారంటే దాని మీద మినిమం డిస్కషన్స్ అయినా జరగాలి. బట్ ఇక్కడ చూసినట్లయితే వితిన్ 2 డేస్లో ఈ బిల్ అనేది పాస్ అయింది అని చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ కూడా వితిన్ 2 డేస్లో పాస్ అయింది అని చెప్తున్నారు. అండ్ మరొకటి చూడండి, అదే సి అండ్ ఇంకా ఒకవేళ చూసుకున్నట్లయితే దాదాపుగా 35% ఆఫ్ బిల్స్ అనేవి పాస్ చేసిన 1 అవర్ లోపల పాస్ అయిపోతున్నాయి లోక్సభలో. అంటే బిల్ ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, పాస్ అని డిక్లేర్ చేసేస్తున్నారు స్పీకర్ గారు, క్లియర్? వితిన్ 1 అవర్లో, షార్ట్ టైం డిస్కషన్స్లోనే 15 మినిట్స్, 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే బిల్ పాస్ అయిపోయింది అని చెప్పి కంటిన్యూ చేసేస్తున్నారు. సో ఈ తరహా చేయడం అనేది డెమోక్రసీకి అందంగా ఉండదు అని చెప్తున్నారు, క్లియర్? డెమోక్రసీ అంటేనే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులందరూ కూడా స్వేచ్ఛగా మాట్లాడి వాళ్ళకి వచ్చిన డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. బట్ 35% ఆఫ్ బిల్స్ అనేవి 1 అవర్లో పాస్ అయిపోతున్నాయి, 58% ఆఫ్ బిల్స్ అనేవి 2 వీక్స్లో పాస్ అయిపోతున్నాయి అంటే అది అంత గొప్ప విషయం కాదు. అండ్ ఈవెన్ ఇక్కడ మరొకటి కూడా చెప్తున్నారు, ఏ విధంగా అయితే లోక్సభలో 35% ఆఫ్ బిల్స్ అనేవి వితిన్ 1 అవర్లో పాస్ అవుతున్నాయో, రాజ్యసభలో 34% ఆఫ్ బిల్స్, అంటే లిటరల్లీ సేమ్ లోక్సభలో ఎంత స్పీడ్గా పాస్ అయిపోతున్నాయో రాజ్యసభలో కూడా అంతే స్పీడ్గా పాస్ అవుతున్నాయి అని చెప్పి ఆర్టికల్లో చెప్తున్నారన్నమాట, క్లియర్? అండ్ నెక్స్ట్ ఒక్కసారి చూడండి, పార్లమెంట్లో కొన్ని కొన్ని డిస్కషన్స్కి డిబేట్స్కి పార్లమెంట్ వాళ్ళకి టైం ఉండదు కాబట్టి చాలాసార్లు కమిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట. కమిటీస్, ఈ కమిటీస్లో కూడా పార్లమెంటేరియన్స్ ఎంపీసే కూర్చుంటారు, బట్ వాళ్ళు ఎక్కువ టైం డిస్కషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ బిల్ ఉందనుకోండి, దాని మీద ఎంపీస్కి నాలెడ్జ్ అనేది ఉండకపోవచ్చు. సో ఈ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం వల్ల కొంతమంది ఎవరికైతే ఈ వీటి మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఉంటారు, అండ్ బయట సైడ్ నుంచి కూడా ఒక యూనివర్సిటీ నుంచి కానీ కొంతమంది ప్రొఫెసర్లు కానీ వాళ్ళని కూడా కమిటీ దగ్గరికి పిలిచి
వాళ్ళ ఒపీనియన్స్ నిర్ణయాలు కానీ అండ్ వాటి యొక్క మీనింగ్స్ కానీ ప్రతిదీ కూడా డిస్కస్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో కమిటీకి పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్. అవి స్టాండింగ్ కమిటీస్ అయినా, అడ్హాక్ కమిటీస్ అయినా, జాయింట్ కమిటీస్ అయినా సరే. జాయింట్ కమిటీస్ అంటే బోత్ లోక్సభ ప్లస్ రాజ్యసభ కలిపి కూర్చుంటారనమాట. ఈ కమిటీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. బట్ ప్రజెంట్ గవర్నమెంట్ కేవలం 16% ఆఫ్ బిల్స్ మాత్రమే ఈ విధమైన స్టాండింగ్ కమిటీస్కి పంపిస్తుంది అని గుర్తుంచుకోండి. క్లియర్? రైట్. అండ్ అది కూడా ఇప్పుడు మాత్రమే పెరిగింది, ముందు లోక్సభ సిట్టింగ్స్లో అయితే కనీసం 16% ఆఫ్ బిల్స్ కూడా స్టాండింగ్ కమిటీస్కి వెళ్ళలేదు అని చెప్తున్నారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ ది ప్రైవేట్ మెంబర్స్ బిల్. ప్రైవేట్ మెంబర్స్ బిల్ కానీ రెజల్యూషన్స్ కానీ ఒక్కసారి చూడండి. హూ ఈజ్ ఏ ప్రైవేట్ మెంబర్? హూ ఈజ్ ఏ ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఉండరో, చూడండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ COM, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో ఏ ఎంపీ అయితే ఉండరో ఆ ఎంపీస్ అందరినీ కూడా ప్రైవేట్ మెంబర్ అని పిలుస్తాం. ప్రైవేట్ మెంబర్, క్లియర్? అయితే ప్రైవేట్ మెంబర్ అనేవాడు సిట్టింగ్, క్లియర్, అంటే గవర్నమెంట్ పొజిషన్లో ఏ పార్టీ ఉందో ఆ పార్టీ వ్యక్తి అయినా ఆర్ బయట వ్యక్తి అయినా ఎవరైనా సరే మనం ప్రైవేట్ మెంబర్ అనే అంటాం. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్స్ ఎక్కడొక్కసారి చూడండి, దట్ ఈజ్ బీజేపీ ఈరోజు మనకి సెంట్రల్ లెవెల్లో రూలింగ్ గవర్నమెంట్ కింద ఉంది. సో బీజేపీ ఎంపీ మినిస్టర్ కాదు, బట్ లోక్సభలో అటెండ్ అవుతాడు కదా. సో లోక్సభ ఎంపీలో అతను బీజేపీ మెంబర్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసింది వాళ్ళ పార్టీ అయినా సరే ఆ వ్యక్తిని ప్రైవేట్ మెంబర్ అనే పిలుస్తారు, ఎందుకంటే అతను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో లేడు కాబట్టి. క్లియర్? అండ్ అదర్ పార్టీ మెంబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా మనకి ప్రైవేట్ మెంబర్స్ అవుతారు. అయితే ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ చూసుకున్నట్లయితే ఇది ఈ ఇయర్ చాలా హయ్యెస్ట్ అని చెప్తున్నారు. దాదాపుగా ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అండ్ రెజల్యూషన్స్ అనేవి 729 దాకా వచ్చాయి. అండ్ ఇది చాలా హయ్యెస్ట్ అని చెప్తున్నారు అనమాట. 16th లోక్సభ కానీ ఇది చాలా హయ్యెస్ట్ అని చెప్తున్నారు. బట్ సి, 729 ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ కానీ రెజల్యూషన్స్ వచ్చినా కేవలం 2 మాత్రమే డిస్కషన్స్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ బిల్స్కి ఇంపార్టెన్స్ ఉంది తప్ప ప్రైవేట్ మెంబర్స్ బిల్స్కి ఇంపార్టెన్స్ అనేది ఉండదు. జనరల్గా ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ ఎట్లా చూస్తారంటే, ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకవేళ పాస్ అవుతున్నాయి అంటే డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రెస్పెక్ట్ టు ద అపోజిషన్ పార్టీ ఉన్నది అని అర్థం. ఒకవేళ అట్లా లేకపోతే అక్కడ డెమోక్రసీ అనేది ప్రాపర్గా లేదు అని అర్థం. ఇక్కడ చూడండి, ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అనేవి కేవలం 2 మాత్రమే డిస్కషన్స్ జరిగాయి అని చెప్తున్నారు. రైట్. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే 705 ది PMBs వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ రాజ్యసభ. ఇదే టైంలో లోక్సభలో 729 అయితే రాజ్యసభలో 705 ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. బట్ రాజ్యసభలో 14 దాకా డిస్కషన్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అండ్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 14 ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ మాత్రమే పాస్ అయ్యాయి. క్లియర్? ప్రెసిడెంట్ గారు అసెంట్ తీసుకొని మొత్తం పాస్ అయినవి కేవలం 14 ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ మాత్రమే. అండ్ 1970 తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా పాస్ అవ్వలేదు అని గుర్తుంచుకోండి. క్లియర్? 1970 ముందు వరకు మాత్రమే ఈ 14 ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ పాస్ అయ్యాయి, తర్వాత అసలు ఒక్కటి కూడా పాస్ అవ్వలేదు అని గుర్తుంచుకోండి. రైట్. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఇవి డైరెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి ఇస్తారు 1970 తర్వాత ఒక్క ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా పాస్ అవ్వలేదని. మనం ఓకే ఇది ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్లా ఉంది, ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటాం. నో, బట్ దిస్ ఈజ్ రైట్. క్లియర్? అవునా? 1970 నుంచి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా పాస్ అవ్వలేదు. అండ్ ప్రైవేట్ మెంబర్ బిల్స్ అనేవి దాదాపుగా 100+ పాస్ అయ్యాయి అని అంటారు. నో, కేవలం 14 మాత్రమే ఇంతవరకు పాస్ అయ్యాయి. క్లియర్? ఈ చిన్న చిన్న క్రిటికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. రైట్. సో ఇది డీటెయిల్గా డిస్కస్ చేసి మీకు కన్ఫ్యూషన్ ఉన్న టాపిక్స్ కాకపోయినా ఈ డేటా రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెస్ చేయకపోతే మీరు చాలాసార్లు మిస్ చేస్తారు. క్లియర్? రైట్. అందుకని ఇంత స్ట్రెస్ చేసి చెప్పడం. డన్. రైట్. అండ్ చూడండి, ఇక్కడ ఆంథ్రోపాలజీ కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది January 22nd, అంటే నిన్నటితో బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది 2024ది కొత్త బ్యాచ్. సో అయితే స్పెషాలిటీ ఏంటంటే క్లాసెస్ అన్ని కంటిన్యూస్గా నేను తీసుకుంటాను అండ్ మీకు క్యూరేటెడ్ కంటెంట్ అనేది ఉంటుందమ్మా. క్లియర్? ఎగ్జామినేషన్ కావాల్సిన కంటెంట్ అనేది ఉంటుంది, కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ష్యూరిటీ ఏంటి అంటే 90% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మన క్లాస్ నోట్స్ నుంచి ఖచ్చితంగా వస్తాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు కంప్లీట్ యాక్సెసిబిలిటీ ఉంటుందమ్మా. రైట్. సో 30,000 కోర్స్ అనేది మీకు కేవలం 22,500 రూపీస్కి మాత్రమే లాంచ్ చేయడం జరిగింది.
అయితే మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా, ఆప్షనల్ అంతా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీరు ఎగ్జామినేషన్ టైంలో కూడా రివైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ చూడండి, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే మీరు ఇంకా ఆప్షనల్ సెలెక్షన్లో కన్ఫ్యూషన్లో ఉన్నా, నాతో మాట్లాడాలనుకున్నా, మీరు ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు నాతో మాట్లాడగలరు. సో మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఈవెన్ ఆంథ్రపాలజీ రిలేటెడ్ మీరు కొన్ని క్లాసెస్ కూడా వినాలనుకుంటే, డెమో కూడా కావాలనుకున్నా, ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. ఈ ఆర్టికల్ చూడమ్మా, ఏ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వితౌట్ ఏ గల్ఫ్, క్లియర్? అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. అయితే ఇక్కడ ఆర్టికల్లో ఆథర్ ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యలో ఉన్న రిలేషన్, ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయి, అది ఏ విధంగా గ్రో అవ్వాలి అని చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్ను మనం డీటెయిల్డ్గా నీట్గా డిస్కస్ చేసుకుందాం. చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు ఫిబ్రవరి మంత్లో హీ ఈజ్ గోయింగ్ టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అయితే దేని గురించి అంటే, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అక్కడ ఏంటి అంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొత్త టెంపుల్ అనేది కట్టడం జరిగింది. ఇది టోటల్గా అబుదాబి, క్లియర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, క్లియర్, క్యాపిటల్ అబుదాబిలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అని చెప్తున్నారన్నమాట. సో ఫస్ట్ది దుబాయ్లో ఒక టెంపుల్ అనేది ఉంది. ఈ దుబాయ్ టెంపుల్స్ బిగ్గెస్ట్ టెంపుల్ దుబాయ్లో, క్లియర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్లో ఉంది. ఇది మనకి ఆల్రెడీ 2022న లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ సెకండ్, ఇప్పుడు ఏదైతే టెంపుల్ లాంచ్ చేశారో ఈ టెంపుల్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇది మనకి అబుదాబిలో ఉందన్నమాట. అయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి కావాల్సిన ల్యాండ్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కింగ్ మనకి డొనేట్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట, రైట్? ఎస్. అయితే టోటల్గా 27 ఎకర్స్ని డొనేట్ చేయడం జరిగింది. సో ఈ 27 ఎకర్స్లో టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. టెంపుల్ చూడమ్మా, దట్ ఈజ్ ఆ నేమ్ ఏంటి అంటే, దట్ ఈజ్ ది బొచసన్ వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థాన్, క్లియర్. సో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందనమాట, రైట్? సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ టెంపుల్కి స్టార్ట్ చేయడానికి అబుదాబీకి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెళ్తున్నారనమాట, రైట్? ఈ ఇయర్లో దిస్ ఇస్ ద థర్డ్ టైం, క్లియర్, అంటే ఈ రీసెంట్గా, క్లియర్. సో ఈ రీసెంట్గా ఈ లాస్ట్ 8 మంత్స్లో దిస్ ఇస్ ద థర్డ్ టైం అనమాట, రైట్? ఎస్. అయితే మన రిలేషన్స్ అనేవి చాలా వరకు ముందుకు వెళ్ళాయి. ఏ విధంగా, ఈరోజు ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేవి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో ఉన్నాయి, క్లియర్. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే రిలేషన్స్ అనేవి కేవలం ఎకనామిక్ పొలిటికల్ రిలేషన్స్ మాత్రమే కాకుండా కల్చరల్ రిలేషన్స్ అయితే ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే కంట్రీస్తో డిస్కషన్స్ అయితే కానివ్వండి, అండ్ 2 నేషన్స్ కలిపి తీసుకుంటున్న మిలిటరీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కానివ్వండి, ఇట్లా నెంబర్ ఆఫ్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేస్తే అప్పుడు మనం స్ట్రాటజిక్ రిలేషన్ అని అంటామన్నమాట, రైట్? సో అయితే ఈ విధమైన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఈరోజు మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఉంది అని గుర్తుంచుకోండి, రైట్? ఎస్. అయితే ఇక్కడ ఈ రిలేషన్స్ అనేవి మనకి టెంపుల్స్ మీద, కేవలం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మీద మాత్రమే ఇండియాకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రిలేషన్ అనేది ఆగిపోలేదు, మన స్పెషల్ రిలేషన్షిప్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంది అని చెప్తున్నారన్నమాట, క్లియర్, రైట్? ఏంటి అంటే, రీసెంట్గా ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇద్దరు కూడా COP28 అనేది దుబాయ్లో జరిగింది. ఈ COP28 మీటింగ్లో ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హ్యావ్ స్టార్టెడ్ ది గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. సో అంటే ఎంత రిలేషన్స్ ఉన్నాయో అర్థమవుతుంది కదా, ఒక గ్లోబల్ లెవెల్ ఇనిషియేటివ్ అనేది 2 నేషన్స్ కలిపి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అది కూడా ఇటువంటి ఇంపార్టెంట్ టైంలో, COP28 మీటింగ్స్లో గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అంటే, దీని ప్రకారం నేషన్స్ ఒకవేళ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాను అంటే వాటికి తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి ఈ ఫండింగ్ మెకానిజం అనేది స్టార్ట్ చేశారన్నమాట, క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, 2 నేషన్స్ యొక్క ఎకనామిక్ రిలేషన్స్ అనేవి చూసినట్లయితే చాలా బాగా గ్రో అవుతున్నాయని చెప్తున్నారు. సి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు రిలేషన్ ట్రేడ్ అనేది $85 బిలియన్ దాటి వెళ్ళింది అని చెప్తున్నారు. $85 బిలియన్ బైలేటరల్ ట్రేడ్ అనేది ఉంది. అండ్ ఇది మాత్రమే కాకుండా
ఇండియా యొక్క థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అంటే దట్ ఈస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆఫ్టర్ చైనా అండ్ యుఎస్ఏ. చైనా తర్వాత యుఎస్ఏ తర్వాత హయ్యెస్ట్ ఇండియా యొక్క ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అంటే ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిల్చుందన్నమాట, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇండియా యొక్క సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది కదా, సో కొన్ని కంట్రీస్కి హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ చేయడం లాంటివి చేస్తుంది కదా, అలా పంపించిన వాటిల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది అని చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కదా, అయితే ఇండియాని తను సెలెక్ట్ చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క 4th లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. సో దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఇండియా మీద ఎంత నమ్మకం ఉంది అనేది మనకు అర్థమవుతుంది, అవునా, రైట్. అయితే ఈ 2 కంట్రీస్ కూడా నిర్ణయించుకున్నారు విత్ ఇన్ నో టైం నెక్స్ట్ 5 ఇయర్స్లో ట్రేడ్, ఈరోజు 85 బిలియన్ ఉంది కదా, ఇది దాదాపుగా $115 బిలియన్కి చేరుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట, రైట్. ఎస్, అండ్ ఇది మాత్రమే కాకుండా మరొక రిలేషన్ ఏంటి అంటే ఇండియాలో ఇండిజీనియస్గా తీసుకొచ్చిన కార్డ్ పేమెంట్ సిస్టమ్, దట్ ఈస్ రూపే కార్డ్. ఈ రూపే కార్డ్ సిస్టమ్ అనేది ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వర్క్ అవుతుందన్నమాట, క్లియర్. సో ఈ రూపే కార్డ్ మెకానిజమ్స్ లాంటివి చాలా చాలా ఇంపార్టెంట్, అవునా. ఇండియా యొక్క ఇండిజీనియస్ కార్డ్ మెకానిజంని యాక్సెప్ట్ చేశారంటే ఇండియా ఫినాన్షియల్ సిస్టమ్స్ మీద, ఇండియా యొక్క ఫిన్టెక్ సిస్టమ్ మీద పూర్తి నమ్మకం వచ్చింది. అండ్ ఇండియన్ విజిటర్స్ చాలామంది అక్కడికి టూరిజంకి వెళ్తారు కాబట్టి వాళ్ళందరి యొక్క ఈజ్, కన్వీనియన్స్, ప్రమోషన్ గురించి ఈ విధమైన నిర్ణయాలు అనేవి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకుందన్నమాట, క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మనం ఆయిల్ తెచ్చుకుంటాం కదా, ఆయిల్ పేమెంట్ కూడా మీరు డాలర్స్లో అవసరం లేదు, రూపీస్లో కూడా పే చేసుకోవచ్చు అన్న మెకానిజం. అంటే మనం రూపీస్లో పే చేస్తాము వాళ్ళకి, అంటే రూపీస్ అవి తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ట్రేడ్ అనేది మన డొమెస్టిక్ కరెన్సీస్తోనే చేస్తాం, క్లియర్. ట్రేడ్ అనేది డొమెస్టిక్ కరెన్సీస్తోనే చేస్తాం, థర్డ్ కంట్రీ ఇంటర్నేషనల్ కంట్రీ యొక్క కరెన్సీస్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం, క్లియర్, అంటే ఇవ్వాల్సిన అవసరం అనేది లేదన్నమాట, రైట్. ఎస్, సో ఈ విధంగా రిలేషన్స్ అనేవి గ్రో అవుతున్నాయని చెప్తున్నారన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ కూడా, సో అన్నీ ఓ దగ్గరకు రాస్తున్నాను, మీకంతా కూడా క్లియర్గా ఒక పిక్చర్ అనేది దొరుకుతుందని, రైట్. ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక ఇంపార్టెంట్ రోల్ తీసుకుంది. ఏంటంటే ఇండియా హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్. ఈ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ ప్రకారం మనం దాదాపుగా 90 డేస్ వరకు కూడా పెట్రోల్ రిక్వైర్మెంట్ అనేది దాటి ఉంచుకోవడం అనేది జరుగుతుందన్నమాట, రైట్. సో అయితే ఇట్లా ఇన్వెస్ట్మెంట్, అబుదాబి ఇట్ సేస్ ఏంటంటే మెంగళూరులో, క్లియర్, మనం మెంగళూరులో అండ్ విశాఖపట్నంలో ఇట్లాంటి ప్లేసెస్లో మనం ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనేవి అండర్ ఎర్త్, క్లియర్, అంటే మనం డిగింగ్ చేసి లోపల భూమి లోపల దాయడానికి మనం చూస్తున్నామన్నమాట. అయితే దీని గురించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ $400 మిలియన్ దాకా సపోర్ట్ చేస్తానని చెప్పింది. అంటే ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీలో కూడా మేము సపోర్ట్ చేస్తాము, అందుకనే ఇక్కడ మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వరకు వెళ్ళడం జరిగిందన్నమాట. అంటే కేవలం వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించడం కాదు, ఇండియా యొక్క బెనిఫిట్స్ గురించి కూడా ఆలోచించడం అనేది చేస్తేనే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పొజిషన్ అనేది మనం ఇస్తామన్నమాట, క్లియర్, రైట్. అండ్ ఈవెన్ G20 ప్రెసిడెన్సీస్లో కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని మనకి క్లోజ్ రిలేషన్స్ అనేవి చూపించడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దెర్ ఈజ్ I2U2, క్లియర్, I2U2 ప్రోగ్రామ్ ఉంది. I2U2 ప్రకారం ఇండియా, ఇజ్రాయెల్, U2 ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దీన్ని వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని పిలుస్తారు, వెస్ట్ ఏషియన్ క్వాడ్. అయితే దీంట్లో ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండు ఉండడం అనేది ఆ 2 నేషన్స్ యొక్క క్లోజ్ కమిట్మెంట్ అనేది అర్థమవుతుందన్నమాట అమెరికా కూడా, క్లియర్, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇండియా కూడా G20 మెంబర్షిప్లో ఇట్ హ్యాస్ లాంచ్డ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, క్లియర్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది.
సో దీంట్లో కూడా ఇండియా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్లో కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పార్టిసిపేట్ చేస్తుంది. సో తనతో రిలేషన్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్, ఇద్దరం కలిపి ఈ కారిడార్ని బ్యూటిఫుల్గా ముందుకు తీసుకొని వెళ్తాం అని ఇండియా చెప్పడం జరిగింది అన్నమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఓవరాల్గా చూసుకుంటే వాట్ నాట్, ప్రతి దాంట్లో కూడా పీపుల్ టు పీపుల్ రిలేషన్ కానివ్వండి, టూ నేషన్స్కి రిలేషన్స్ అనేవి ఎప్పటి నుంచో ఉండడం వలన వాటిని లేవరేజ్ చేయాలి అని టూ నేషన్స్ కూడా థింక్ చేస్తున్నాయన్నమాట. రైట్, హోప్ దిస్ ఇస్ కంప్లీట్లీ క్లియర్ టు యూ. ఈ ఆర్టికల్ అంతా కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. రైట్, ఎస్. ఒకసారి చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు ఆన్లైన్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలంటే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే మీకు ఈజీగా ఉండడానికి మంత్లీ 3,000 రూపీస్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్తో తీసుకొని రావడం జరిగింది. అయితే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో క్లియర్, లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 60,000 ఫీజ్, అది కూడా ఈజీ ఈఎంఐ 3,000 పర్ మంత్ కడుతూ మీరు స్టార్ట్ చేయగలరనమాట. అయితే సి ఆఫర్ అనేది 15 ఫిబ్రవరి వరకు మాత్రమే వ్యాలిడిటీ అనమాట. సో మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ ఒకవేళ మీరు ఆఫ్లైన్ విశాఖపట్నంలో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే అయితే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో అయితే మీకు ఇక్కడ ఈజీ 5,000 పర్ మంత్ మీరు కట్టగలరనమాట. రైట్, సో అయితే ఇక్కడ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఫీజ్ అనేది కేవలం 60,000 రూపీస్ది, మీకు మంత్లీ 5,000తో వస్తుంది అనమాట. ఆఫర్ అనేది 15th ఫిబ్రవరి వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553.